బూతుల్లో పుట్టి పెరిగి నిత్యం బూతులు వల్లించే వారితోనే పాలన చేస్తున్న జగన్ రెడ్డి బూతులు భాష గురించి మాట్లాడుతుంటే గురువెందుగింజ గుర్తొస్తుందని టీడీపీ నేత మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. జగన్ రెడ్డి తానేదో సచ్చీలుడు అయినట్టు తనను బూతులు మాట్లాడుతున్నారంటూ నంగరాజి కబుర్లు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని బంగాళాఖాతంలో కలపాలని, కాల్చి చంపాలని, నడి రోడ్డుపై ఉరి తీయాలని అన్నప్పుడు జగన్ రెడ్డికి భాష గుర్తులేదా అని నిలదీశారు. ఎమ్మెల్యేలు మంత్రులు వాడే పదజాలం, బూతులు వారి వ్యవహార శైలి జగన్కు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. ఇళ్లలో నుంచి బయటకు రాని ఆడవారిని తన పేటీఎం బ్యాచ్తో మానసికంగా వేధించి వారితో కన్నీళ్లు పెట్టించిన జగన్ బూతుల గురించి రాగాలు తీయడం సిగ్గుచేటు అని పీతల సుజాత వ్యాఖ్యానించారు. మహిళలు ఎవరి హయాంలో గౌరవంగా తలెత్తుకు తిరిగారో, ఎవరి పాలనలో కన్నీళ్లతో విలపిస్తున్నారో చర్చించడానికి ముఖ్యమంత్రి సిద్ధమా అంటూ ఆమె సవాల్ విసిరారు.